ప్రశాంత్ కిషోర్ షర్మిల తరువాత జగన్పై చంద్రబాబు మైండ్ గేమ్. ఏపీలో ఎన్నికల రాజకీయం అనూహ్యంగా మారుతోంది. జగన్ తన అధికారం మరో విడత నిలబెట్టుకోవడానికి కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. జగన్ను ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు పవన్ అడుగులు వేస్తున్నారు. బీజేపీ వైఖరి తేలాల్సి ఉంది. కాంగ్రెస్ ఈసారి ఏపీపైన ఫోకస్ చేస్తోంది. ఇదే సమయంలో జగన్ టార్గెట్గా ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. ఈ సమయంలో వైసీపీపైన పైచేయి సాధించేందుకు చంద్రబాబు మైండ్ గేమ్ ప్రారంభించారు. ఏపీలో సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ జనసేన పొత్తువేళ అనూహ్యంగా జగన్ సిట్టింగ్లను మారుస్తూ సామాజిక సమీకరణాలు తెరమీదకు తెచ్చారు. వైసీపీ జనసేన సీట్ల ఖరారులో డైలమా వాతావరణం క్రియేట్ చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు కౌంటర్గా మైండ్ గేమ్ ప్రారంభించారు. కొంతకాలంగా టచ్లో ఉన్న ప్రశాంత్ కిషోర్ను ఇప్పుడు వ్యూహాత్మకంగా ఉండవల్లి నివాసానికి రప్పించారు. దీని ద్వారా నాడు జగన్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ తన వైపు వచ్చేశారనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేశారు. కానీ ప్రశాంత్ కిషోర్ కేవలం సలహాలు ఇవ్వడానికి మాత్రమే సిద్ధమయ్యారని సమాచారం. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఇక వ్యవహరించనని గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు టీడీపీ ముఖ్యుల నుంచి పదే పదే వచ్చిన అభ్యర్థనల మేరకు టీడీపీకి సూచనలు చేయడం వరకు అంగీకరించారు. అయితే గతంలో తామే విమర్శించిన ప్రశాంత్ కిషోర్ను ఇప్పుడు చంద్రబాబు ఆహ్వానించడం పైన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్కు సీఎం సీటు షేరింగ్ పైన లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అయ్యాయి. వీటి నుంచి డైవర్ట్ చేయడానికే పీకేతో ఇప్పటి వరకు ఢిల్లీలో జూమ్ ద్వారా జరిగిన సమావేశాలు ఇప్పుడు ఓపెన్గా నిర్వహించినట్లు చెబుతున్నారు. ఇక దీనికి కొనసాగింపుగా ఇప్పుడు షర్మిల క్రిస్మస్కు పంపిన గిఫ్ట్ల విషయంలోనూ లోకేష్ ట్వీట్ వైరల్ అవుతోంది. షర్మిల క్రిస్మస్ వేళ నారా కుటుంబానికి గిఫ్ట్లు పంపారు. నారా ఫ్యామిలీతో పాటుగా మరిన్ని రాజకీయ సినీ ఫ్యామిలీలకు ఇదే తరహాలో గిఫ్ట్స్ పంపారు. అయితే జగన్తో విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు. ఇప్పుడు కాంగ్రెస్కు దగ్గరైన షర్మిల ఇప్పుడు నారా ఫ్యామిలీకి గిఫ్ట్స్ పంపడం రాజకీయంగా చర్చకు కారణమైంది. నాడు 2019 ఎన్నికలలో బై బై చంద్రబాబు నినాదం షర్మిల బలంగా వినిపించారు. ఇప్పుడు షర్మిల గిఫ్ట్స్ పంపిన విషయాన్ని లోకేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం కూడా టీడీపీ మైండ్ గేమ్లో భాగంగా కనిపిస్తోంది. దీంతో జగన్తో విభేదించిన వారు రాజకీయ వ్యతిరేకులను కూడగట్టి ఎన్నికలలో లబ్ధి పొందాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అయితే జగన్ను ఓడించడానికి చంద్రబాబు ఇంతమందితో రావాల్సి వస్తుందని అయినా జగన్దే గెలుపు అంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.